శారదా మా అమ్మాయి కనపడలేదు. వచ్చిందా? కనపడలేదు. ఈ మూకలో ఎక్కడ తిరుగుతుందో. శారదా కలిసి రాలేదు. అలా అడిగితే సత్యవాదమే. చెప్పు అమ్మాయి జానకి నీ కోసం వెతకలేక ప్రాణం దిక్కుపోయింది. మా ఇంటికి పోదాం. చిన్నదాని మనసు చిన్నదాని మీద మనసు చెక్కిల్లిని తట్టుకురు సంపంగి గుబురు చిన్నదాని మనసు చిన్నదాని మీద మనసు కన్నులున్న చిన్నది చిన్నదాని తీగలు రేఖలెన్ను గువ్వ కన్ను రేఖ మీద తుక్కలెన్ను తెలిపిసిగులు మల్లెల దొంతరలు మరు మల్లె దొంతరలు సంపంగి గుబురు చిన్నదాని మనసు చిన్నదాని మీద మనసు వచ్చిందా లేదా అండి? రాకేం చేస్తుందండి? అడిగిన మాటకు ఒక్కనాడు సరైన సమాధానం కాదే రాయతండ్రి. అది నీ నోముల ఫలమే అమ్మాయి తల్లి. అనవసరంగా గొడవ చేయక పడుకో. ఎలా పడుకోనండి? అది ఎక్కడ తిరుగుతుందో ఏమైపోయిందో. ఈడొచ్చిన ఆడపిల్ల ఈసరికి ఇంటికి రాకపోతే మీకు చేమగుట్టినట్టయినా లేదేమండి? అసలు మీ ఎల్స చూసుకునే అది మరీ పెట్టు మీరు పోతూ ఉందండి. పెంపకం తా ఉద్యోగదండి. అందుకే నేను మొత్తుకునేదండి. వద్దులేండి, ఒక్కసారి ఆ గదిలోకి రండి. ఆ
పిన్ని పిన్ని నువ్వు మంచిదాన్ని చాలా మంచిదాన్ని పిన్ని ఏ సుభద్ర మా పిన్నిని ఏమన్నా అంటే నేను ఊరుకోను తెలిసిందా మా పిన్ని మా అమ్మే మా అమ్మేని నువ్వు నమ్మితే నాకే నమ్మకపోతే నాకే మా పిన్ని అచ్చంగా మా అమ్మే మా అమ్మేనే అయ్యో నా తల్లి అమ్మాయి తల్లి మరి బుద్ధి వచ్చిందా అండి అలాగంటే ఎలాగండి పెళ్లి కావాల్సిన పిల్ల కదటండి అవుతుందండి అంతా సిద్ధమేనండి ఆ మిఠాయి వాడికి ఇస్తారా ఏమిటండి అంతకంటే మంచి సంబంధం చేస్తామా ఏమిటండి తెచ్చిన అమ్మాయి ఒప్పుకుంటుందటండి మీరు నూరు పోసారా ఏమిటండి ఒకరు పొయ్యాలటండి ఇదు తోడు కాదటండి అవునండి అయితే చాలండి అది కాదండి అమ్మాయి పెళ్ళండి అదేనండి చల్లవారగానే వెళ్లి తధాస్తు అనుకుంటామండి కొంత నిర్ణయించండి శుభం ఆవిర్గ్రహం మంగళ బాగా చాలా బాగా ఈ శుద్ధ ఏకాదశి శనివారం 18 గడియల 19 విఘడియలు మృగశిర నక్షత్ర యుక్త మిథున లగ్నం చిరంజీవుల వివాహం జరిపించటకు బహు యోగ్యం కాదు ఏమంటారు బావగారు అభ్యంతరం ఏముంది బావగారు ఓం అయం ముహూర్త సుమహూర్తం స్థితి భవంతో వహంతో న గృహంతో తధాస్తు తధాస్తు దేవే దేవే వస్తున్నానండి రావైతండి తగుదరమ్మ అంటూ ఇలా ఒంటికట్టుగా వెళ్ళి పెళ్లి తాంబూలాలు గుర్తుకొస్తారటండి నేనంటూ ఒకదాన్ని ఉన్నాను కదండి ఉన్నావు ఉన్నావు కానీ రామదాసుకి అదృష్టం లేదుగా అందుకని నేనే ఒంటిగా వెళ్ళాను ఇదిగో వచ్చే శనివారమే ముహూర్తం ఆట వ్యవధి లేదు మరి ఎలా చెబుతావో ఏమో చెమలాలి చెమలాలి ఇప్పటి నుంచే కాళ్ళు చేతులు విరుచుకోవాలి వేలు వంగందే వెన్న వస్తుందే సరే గాని ఈ మాట అమ్మాయి చెవులో వేయద్దండి అక్కర్లేదండి ఆ తలుపు చాటున నక్కింది ఎవరండి అలవారి అబ్బాయి అంటున్నా తంగ కలవారి అమ్మాయి పూయించు పూలు ఎంతక్క 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 హే ఎంతక్క 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 ఏమిటి నాన్న కళ్ళు మూసుకో మూసుకోమంటే నోరు తెరు తెరు ఏమిటి నాన్న తీపి తినాలన్న ఉండు వస్తున్నా ఉండు సొమ్మెందుకున్నా సొమ్ములకే నాన్న రేపు శనివారం మన వాళ్ళింట్లో పెళ్లి పిల్లకు సొమ్ములు తెమ్మని మనకు పురమాయించారు ఓ ఎన్నిక మన్నిక నాకేం తెలుసు ఎలాగో పట్నం వెళుతున్నావుగా పట్టుకురా ఆ పిల్లెవరో ఎవరో ఒక అయ్యగన్న ఆడపిల్ల ఇయ్యే ఏమీ లేదు మనం తెచ్చింది ఆ పిల్లకి నచ్చుతుందో లేదు అని అందుకు నాది హామీ సరే పెళ్లి కూతురు పేరేమిటి పేరా అరే అంతలోకే మరుపు వచ్చిందే ఓనిలే నాన్న మా అయ్యవారిని అడిగి తెలుసుకుంటాను ఆయన అడిగినా అదే మాట అంత గప్పతే ఆ పిల్ల చేతి చెప్పిస్తాను నువ్వు అంతటి వాడివేలా అన్నా